తన గేమ్ చేంజర్ ఆత్మకథలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిదీ తనపై చేసిన విమర్శలపై గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. అఫ్రిదీ, మీరు హిలేరియస్ వ్యక్తి. ఎనీవే, మేమిప్పుడు కూడా పాకిస్తానీలకు మెడికల్ వీసాలు ఇస్తున్నా. నేను వ్యక్తిగతంగా నేను సైక్రియాటిస్ట్ల వద్దకు తీసుకెళ్తానంటూ గంభీర్ ట్వీట్ చేశారు. అఫ్రిదీ గేమ్ చేంజర్ పేరుతో ఆత్మకథ బుక్ ను 30 తీసుకొచ్చాడు. ఇందులో చాలా వివాదాస్పద అంశాలున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షహీద్ అఫ్రిదీ తన ఆత్మకథలో గౌతమ్ గంభీర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంభీర్ కు గొప్ప రికార్డ్స్ ఏమీ లేవని, కానీ గొప్ప యాటిట్యూడ్ ఉందంటూ ఎద్దేవా చేశారు. అతనికి చాలా పొగరు మాత్రమే ఉందని, ఆటలో చెప్పుకోవటానికి ఏమీ లేవని అన్నారు. అతన్ని చూస్తే జాలి కలుగుతుందంటూ, అతని యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉందంటూ అన్నారు. కొన్ని గొడవలు పర్సనల్ గా ఉంటాయని, మరికొన్ని ఆట వరకే పరిమితం అవుతాయని కూడా చెప్పారు. క్రికెట్ లో తనకంటూ వ్యక్తిత్వం లేని వ్యక్తి గంభీర్ అంటూ అఫ్రిదీ అన్నారు. బ్రాడ్మెన్, జేమ్స్ బాండ్ కలిస్తే తాను అన్నట్లుగా ప్రవర్తిస్తాడని, కరాచీలో అలాంటి వాళ్లను పొగరుబోతని అంటూ ఉంటామని, ఆటలో దూకుడు తప్పులేదు, పోటీతత్వంలో కూడా తప్పులేదు, పోటీతత్వంతోనే ఎక్కువగా ఉండాలి, కానీ సానుకూల ధోరణి ఎంతో అవసరమన్నాడు. కానీ గంభీర్ అలాంటి వాడైతే కాదు అంటూ అఫ్రిదీ చెప్పుకొచ్చారు. 12 క్రితం ఆసియా కప్ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు వీరు ఒకరిపై మరొకరు దూసుకెళ్లారు. ఈ అంశంపై కూడా అఫ్రిదీ పుస్తకంలో పేర్కొన్నారు. గంభీర్తో గొడవ తనకు గుర్తుందని, సింగిల్ పూర్తి చేసి తన మీదకు దూసుకొచ్చాడని, అంపైర్లు జోక్యం చేసుకోకుంటే తానే ముగించేవాడినంటూ చెప్పారు.